ये पूजैना ये लोमैना ये व्रतमैना ये अभिषेकमैना ये होममैना ऑर्डर चेयंडी अंदुको अवसरमैना पूजा सामग्रिनी डोर डेलिवरीगा पोंदंडी ई रोजे मी पूजा सामग्री कोरकु ई पूजा स्टोर डॉट इन लो लॉगिन अव्वंडी। కుమ్మరాజు వారికి ఏ పని ముందు చేయాలో ఏ పని తర్వాత చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితి ఏర్పడుతుంది। అనుకున్న కార్యక్రమాలు అనుకున్న విధంగా జరగవు। చాలా గ్యాప్ వచ్చింది। మనం ఈ గ్యాప్ను పూడ్చుకొని పూర్వపు స్థితిలోకి వెళ్ళగలమా లేదా అనేటువంటి దిగులు వెంటపడుతుంది। దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ ఆత్మీయుల గురించి ఆవేదన ఎక్కువ అవుతుంది। ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు। అయినప్పటికీ కూడాను ఎదుటి వాళ్ళ నరదృష్టి నరకోశ వల్ల ఇబ్బందులు పడతారు। ఈ వ్యాపార వ్యవహారాల్లో ఎందులో కూడాను అనుకూలమైన పరిస్థితి లేదు। వ్యాపార సంబంధమైనటువంటి దిగుబడులు బాగుంటాయి, వాటి వల్ల లాభాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది। మీ యొక్క సంతాన సంబంధం విషయంలో కానివ్వండి, వివాహ శుభకార్యాల విషయంలో కానివ్వండి, ఇంకా ముఖ్యమైనటువంటి ఇతరత్ర కార్యక్రమాల్లో కానివ్వండి, మీరు విజయం సాధించడం చాలా కష్టంగా గోచరిస్తోంది। ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో నలుగురితో పాటు నారాయణ పద్మంతో పాటు గోవింద అన్నట్టుగా ఇంట్లో కూర్చోవటమే మంచిది। మనం బయటికి చేయడానికి కూడా పనేమీ ఉండదు। ఆ రోజులు అయిపోయినాయి, మళ్ళీ కొంతకాలం వేచి చూస్తే కానీ పనులు రావు। ఉద్యోగస్తులకు ఏమీ ఇబ్బంది లేదు, సానుకూలంగానే ఉంది। అయితే పూర్తిగా జీతం రావటం రాకపోవటం ఇలాంటి అంశాలు కొంత ఆలోచింపజేస్తాయి। మానసికమైన ఉత్సాహంతో మానసికమైన ధైర్యంతో మీరు చేపట్టిన కార్యక్రమాలు అమలుకు నోచుకోకపోవటం మీ మనోవేదనకి కారణమవుతుంది। మానసికమైనటువంటి ధైర్యాన్ని మానసికమైన ఉత్సాహాన్ని కలిగుంటారు, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు, అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొంటారు, ప్రతి విషయంలోనూ సమాజానికి అవసరమైనటువంటి విషయాల్లో మీ హస్తం పూర్తిగా ఉంటుంది, మీ వల్ల అంతో ఎంతో లాభపడే వాళ్ళు ఉంటారు। జరుగుతున్నటువంటి సంఘటనకి కుంగిపోకుండా ధైర్యం తెచ్చుకొని నిలబడతారు। ఇవాళ కాకపోతే రేపైనా మనం సంపాదించుకోవచ్చు, కానీ అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం కాబట్టి ఆరోగ్యంగా ఉండటానికి బయటికి వెళ్ళకుండా ఇంట్లో ఉండటమే క్షేమం అనే సూత్రాన్ని మీరు పాటిస్తారు। చాలామంది మరీ చాలస్యంగా పోతున్నామని చెప్పని అంటారు, కానీ వాళ్ళెవరు రోగాలు వస్తే వాళ్ళెవరు దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా లేరు। అందుకని మీ స్వీయ రక్షణ మీరే తీసుకోవాలి, ఇంట్లోనే ఉండాలి, అన్ని కార్యక్రమాల గురించి ఆలోచన చేసి రాసి పెట్టుకోండి। ఈ ప్రభుత్వ సంబంధమైనటువంటి ఈ నిబంధనలు సడలింపులకు వచ్చిన తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఏమీ అనుమానం లేదు। వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి, మార్కెట్ తీయటమే ఆలస్యం, మీ వ్యాపార వ్యవహారాలు అద్భుతంగా ఉంటాయి, మీ ప్రోడక్ట్స్కి పబ్లిక్లో ఉన్నటువంటి డిమాండ్ అలాంటిదని చెప్పని మరోసారి రుజువు అవుతుంది। ఈ రాష్ట్ర జన్మించిన వారు అష్టపురుగా దైవంతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన।